हेलो फ्रेंड्स, वेलकम बैक टू बेबी रंगोली कड़पु रुचुलु। मैं वीडियो उसीरकाय ऊरगाय तैयार चेसुको चूपिंचबोतुन्ना। चाला ईजीग इंट्लोने प्रिपेर चेसुकोंडि। अलागे विंटर सीजन लो दोरिके उसीरकायलतो इलाग ऊरगाय ट्राई चेयंडि, चाला बागुंटुंदि, चाला ईजीग प्रिपेर चेसुकोवच्चु। मुंदुगा दीनि कोसम स्टव् आन् चेसि पैन पेट्टुकोनि अंदुलोकि अर टी स्पून मेंतलनु वेसुकोनि वीटिल्नि फस्ट् बागा फ्राई चेसुकोवालि। आ तर्वात 3 टी स्पून्ल ఆవాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఉసిరికాయని ఇలాగ ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి। లోపల ఉన్న గింజని తీసి ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని అందులోకి 200 గ్రామ్స్ ఉసిరికాయలకి 200 గ్రామ్స్ ఆయిల్ సరిపోతుందండి। ఆయిల్ ని వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి మనకు జస్ట్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలాగా ఒక పీస్ ని తీసుకుంటే ఇలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట। ఈ విధంగా ఫ్రై అయిపోయినట్లయితే సరిపోతుంది। ఆ తర్వాత ఇలాగా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। వీటిని కూడా చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1 గడ్డ మొత్తం వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే 2 ఎండుమిర్చిలను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ ని కూడా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో మనం ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి। అందులోనే 20 గ్రామ్స్ వరకు కారం అలాగే 30 గ్రామ్స్ వరకు ఉప్పుని వేసుకోవాలి। ఇలాగ సాల్ట్ ని వేసేసిన తర్వాత మనం ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడిని వేసేసుకోవాలి। అందులోనే ఒక 6-7 వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి। వీటిలన్నిటిని కూడా ఉసిరికాయ ముక్కల్కి బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్। ఆ తర్వాత ఒక 3 నిమ్మకాయల్ని పిండి పెట్టుకున్న ఈ లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి। నిమ్మరసం ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ పోపు దినుసులన్నిటిని వేసి వేయించి పెట్టుకున్న ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి। ఇలాగా ఈ ఉసిరికాయ ముక్కల్కి బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 డే పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఆయిల్ అనేది కనపడడం లేదు। మీకు రేపు చూసినట్లయితే అంటే ఒక 1 డే తర్వాత చూసినట్లయితే ఈ ఊరగాయ అనేది బాగా ఊరుతుందన్నమాట। ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా పైకి తెలి చాలా బాగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఒకవేళ మీరు ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।